పేద మధ్య తరగతి కుటుంబాలను ఆదుకోవడమే జనసేన పార్టీ లక్ష్యమని తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం జనసేన పార్టీ ఇన్‌చార్జి తుమ్మల రామస్వామి బాబు అన్నారు. పెద్దాపురం పట్టణంలో 9వ వార్డు జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి చిటికెల త్రివేణి నారాయణమూర్తి సౌజన్యంతో లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వార్డుల్లో ఉన్న వృద్ధులకు పిల్లలకు పౌష్టికాహారాన్ని గుడ్లు బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తుమ్మల బాబు మాట్లాడుతూ లాక్డౌన్ పెట్టిన మొదటి రోజు నుండి ఈ రోజు వరకు నియోజకవర్గ పరిధిలో జనసేన కార్యకర్తలు నాయకులు నిత్యం ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారని బడుగు బలహీన వర్గాలకు సహాయం చేస్తూ వాళ్ళని ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. అదే విధంగా పెద్దాపురం నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో వార్డుల్లో అనేక మంది జనసేన నాయకులు కార్యకర్తలు లాక్డౌన్ బాధితులకు అండగా నిలుస్తూ వాళ్లకి నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిటికెల నారాయణమూర్తి, నున్న భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే నిరాయాశ్రయులు ఉన్నారో పేద మధ్య తరగతి వారు ఉన్నారో వారందరినీ ఆదుకోవని మా అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేమందరం కూడా తోచిన విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా సహాయం చేస్తూ ఉన్నారు. మరి మొన్ననే ఇదే వార్డులో కాయగూరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజున మళ్ళీ త్రివేణి నారాయణమూర్తి గారి యొక్క సారథ్యంలో ఈ పద్మనాభ నగర్ సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా మళ్ళీ మొన్నైతే కాయగూరలు ఇచ్చాం, మళ్ళీ పౌష్టికాహారం కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో పిల్లలను కూడా దృష్టిలో పెట్టుకుని మరి గుడ్లు రొట్టెలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు మరి ముఖ్యంగా చూసినట్లయితే మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో ఈరోజు రాష్ట్రంలో పరిపాలిస్తూ ఉన్నారో మరి వారు చెప్పేటువంటి కబుర్లకి ఇక్కడ ఇచ్చేటువంటి సాయానికి ఏమాత్రం పంత్ర లేకుండా ఉంది. మన పెద్దాపురం పట్టణంలో 9వ వార్డులో మన పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కోరిక మేరకు, అలాగే మన పెద్దాపురం పట్టణంలో ఇన్ఛార్జ్ అయినటువంటి తుమ్మల బాబు గారు ఆధ్వర్యంలో 9వ వార్డులో మొన్న శనివారం నాడు కాయగూరలు పంచిపెట్టడం జరిగింది. అలాగే ఈరోజు మంగళవారం వృద్ధులు అలాగే పిల్లలు వాళ్ళ పౌష్టికాహారం ఉద్దేశంతో ఉండాలి ఈ కరోనా వల్ల అనే ఉద్దేశంతో తుమ్మల బాబు గారి ఆధ్వర్యంలో గుడ్లు బ్రెడ్ పంచిపెట్టడం జరిగింది. మరియు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ 9వ వార్డులు పెద్దాపురం పట్టణం ఏరియాలో అందరూ కూడా ఈ కోవిడ్-19 అనేది చాలా మహమ్మారి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన గురించి, మన ప్రజల గురించి, మన ఇంట్లో వాళ్ళ గురించి, మన వైద్య సిబ్బంది అలాగే పోలీసు వారు మరియు పరిశుభ్రత సిబ్బంది ఎంతో అహర్నిశలు కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మరి ఇంకొక విషయం ఏంటంటే మరి అందరూ కూడా ఈ కోవిడ్ని పారదోరాలని కోరుకుంటూ మరియు జనసేన సిబ్బంది అంతా కూడా కార్యకర్తలందరూ కూడా ఈ విధంగానే సేవా కార్యక్రమాలు అందరూ కూడా చేసుకోవాలని చేస్తారని కోరుకుంటున్నాను.